Hi friends, this video is going to show images ala cut cheskovalanadi konni apps gurinchi cheptanu. So video ni poorthiga chusi download cheskondi. So ippudaithe photo room anedi open chestanu. So idi kuda manaki mana channel lo oka tutorial cheyadam jarigindi. So the best tutorial paina cuts listanu alage chudandi. So manam images easy cut cheskochu, just technical mana image anedi akkada place chesthe neatga cut avutadi. So logo anedi vastadi. So logo rakunda cheyalante, so image ni kodi size ni tagginchukoni meeru so Picsart lo chesukoni, so white background meeda, so appudu meeru aa image ni oka kinda gap icheyandi. So appudu ee logo padutadi, so image meeda raadu. So ee trick anedi meeru use cheyandi, kachithanga work out avutadi. So తర్వాత మీరు అప్పుడు మీ ఇమేజ్ ని కూడా ఎక్కడ లోగో లేకుండా చూపించుకోవచ్చు. సో తర్వాత ఇంకో యాప్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్. సో ఈ యాప్ కూడా చాలా బాగుంటుంది, సో మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసేసరికి సో నేను ఇమేజ్ అనేది లోడ్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఇమేజెస్ మనం లోడ్ చేసుకున్న తర్వాత సో మ్యాజిక్ కట్ అనేది ఉంటుంది ఆప్షన్. సో ఆప్షన్తో మీరు ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు. సో నేను స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కట్ చేస్తున్నాను, ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు క్లియర్గానే. సో ఇలా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు ఈజీగాని. సో చూడండి, నేను ప్రతిదీ ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది ఎరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఎలా ఎరేజ్ చేస్తున్నాను అనేది. సో ఇప్పుడు మీరు ఎరేజ్ చేయడం కనిపిస్తుంది మీ స్క్రీన్ మీద. సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా ఫ్రెండ్స్. సో మనకి మన ఛానల్ లాంటి ట్యుటోరియల్స్ వస్తాయి, సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసి ఎరేజ్ చేస్తున్నాను ప్లేస్ టు ప్లేస్. సో ఇప్పుడు మీకు తర్వాత ఫేస్ స్మూత్నెస్ అవి చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగాని. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇంత సింపుల్గా మీరు కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే నేను సో మీకు ఇంకో ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. ఆటో కరెక్ట్ ఆటోగా రిమూవ్ అవుతుంది, అంటే మనం క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫేస్ స్మూతింగ్ అవి పెంచుకొని సైడ్కి వెళ్ళి సో డౌన్లోడ్ చేసుకొని సరిపోద్ది, మీకు డౌన్లోడ్ అవుతుంది, గ్యాలరీలోకి వస్తుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసరికి కటింగ్ స్టూడియో. దీని గురించి కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, పైన ఐకాన్స్ ఇస్తాను చూడండి. సో ఈ యాప్ చాలా బాగుంటుంది, సో చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ అనేవి సో ఎంత నీట్గా అంటే మీకు ఒక రేంజ్లో వస్తాయి ఫొటోస్ అనేవి. సో ఆల్రెడీ మన ఛానల్లో ట్యుటోరియల్ ఉంది, సో చూడండి ఎవరైనా చూడకపోతే. సో ఇప్పుడు నేనైతే కోహ్లీ పిక్ తీసుకున్నాను, ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తాను నేను, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో అవి సెలెక్ట్ చేసుకుని సో రిమూవ్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడైతే నేను రిమూవ్ చేసిన తర్వాత సో ఎరేజర్తో చెరుపుకున్నాను. సో ఇలా మీరు దీని గురించి నేను స్పెషల్ వీడియో చేశాను, పైన ఐకాన్స్లు ఇస్తాను సో చూడండి. సో దీని గురించి నేను మరీ క్లియర్గా చెప్పవలసిన లేదు, ఎందుకంటే ఆ వీడియోలో నేను క్లియర్గా కరెక్ట్గా చాలా స్మూత్గా చెప్పాను మీకు చాలా నీట్గాని. సో ఆ వీడియో చూడండి. తర్వాత మ్యాజిక్ కట్ అనే యాప్ ఉంటుంది, సో అది కూడా మీకు ప్లేస్టోర్లో దొరుకుద్ది. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు ఈ యాప్స్ అన్నీ వస్తాయి. సో నేను చెప్పే ప్రతి యాప్ కూడా మీకు ప్లేస్టోర్లోనే ఉంటుంది. సో మ్యాజిక్ కట్, సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో మ్యాజిక్ కట్ అనేది, సో ఇందులో కూడా మనం ఫొటోస్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీమియం వెర్షన్ తీసుకున్నా కూడా బాగుంటుంది. సో మనకైతే ఇప్పుడు కట్అవుట్లోకి వెళ్ళండి. సో కట్అవుట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఆటో ఉంది కదా దాన్ని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఎరేజర్తో మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజర్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఆటో అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఆటో క్లిక్ చేస్తే మనకి సో కొంత టైం తీసుకుని రికగ్నైజేషన్ అవి మనకి ఇమేజ్ అనేది కట్ అవడం జరుగుతుంది ఎరేజర్లోని. సో ఇప్పుడు మీకు ఇదంతా క్లియర్గా మీరు ఆ యాప్ ఓపెన్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసరికి రిమూవ్ డాట్ బీజీ. సో ఇది వెబ్సైట్ ఉంది, అలాగే యాప్ కూడా ఉంది, మనకి ప్లేస్టోర్లో దొరుకుద్ది. సో ఇది చాలామందికి తెలుసు, చాలామంది కూడా యూజ్ చేస్తారు. ఇది బెస్ట్ వెబ్సైట్ అండ్ యాప్ అండి. సో ఇది కూడా బాగుంటుంది. సో సేమ్ ఇవన్నీ ఎలా చేసామో ఇది కూడా అలాగే, కాకపోతే చాలా స్పీడ్గా చేస్తుంది కానీ ఇమేజ్ క్వాలిటీ పడిపోద్ది. సో అది మైనస్ మనకి దీంట్లో, ఇమేజ్ కొద్ది బ్లర్ రావడం సో బాగారాదు. సో నేను చెప్తున్నానని కాదు, సో మీరు ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఇమేజ్ అనేది కట్ చేస్తున్నాను, సో అప్లోడ్ చేసి. సో ఇమేజ్ అనేది కట్ అవుద్ది. సో ఇమేజ్ అనేది కట్ అయ్యింది, సో నేను సేవ్ చేసుకున్నాను.
సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ యాప్స్ అన్నీ మీరు యూజ్ చేసుకుంటారని నేను చెప్పాను. సో స్క్రీన్ మీద మీకు కనిపించవచ్చు. సో వీడియో నచ్చితే ఒక 100 లైక్స్ ఇవ్వండి. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొస్తాను, సపోర్ట్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లోని, వాట్సాప్ గ్రూప్లోని, అలాగే పింట్రెస్ట్లోని జాయిన్ అవ్వండి. సో ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్లో ఫాలో అవ్వచ్చు. సో కింద లింక్స్ అన్నీ ఉంటాయి. అలాగే వీలైతే వెబ్సైట్ని విజిట్ చేయండి. సో వెబ్సైట్లో ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్స్ అవి ఇచ్చాను. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో సెలవు తీసుకున్నా. బాయ్ ఫ్రెండ్స్.